ఎయిడెడ్ కాలేజీలపై ప్రభుత్వ తీరుతో పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎయిడెడ్ కాలేజీల్లో వేల మంది విద్యార్థులు చదువుతున్నా వాటిని మూసేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో మొదటి పాలిటెక్నిక్ కాలేజ్ కమలా నెహ్రూ కాలేజ్‌ను ప్రైవేట్ గా మార్చాలన్న నిర్ణయంపై స్టూడెంట్స్ మండిపడుతున్నారు. మహిళలు సాంకేతిక రంగంలో రాణించాలనే ఉద్దేశంతో 60 ఏళ్ల క్రితం నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రారంభమైంది. అయితే ఈ కాలేజీని ఈ ఏడాది మూసేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆర్థిక భారం కారణంగా కాలేజీ నిర్వహణ సాధ్యం కాదని సాంకేతిక విద్య శిక్షణ మండలికి లేఖ రాశారు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు. ప్రభుత్వ ఎయిడెడ్ సంస్థగా ఉన్న కాలేజీని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీగా మార్చేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నుంచి త్వరలో అనుమతులు వస్తాయని సమాచారం. కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజీలో ఎక్కువ శాతం పేద విద్యార్థినులే చదువుతున్నారు. ఇంజనీరింగ్ లోకి వెళ్లేందుకు ఇంటర్ తర్వాత పాలిటెక్నిక్ కూడా ప్రత్యామ్నాయ మార్గం. ఇక్కడ కోర్సుల ఫీజు ఏడాదికి 4000 ఉండగా డిప్లొమా 3 ఏళ్లకు కలిపి 12000 రూపాయలు ఉంది. తక్కువ ఫీజు మహిళల కాలేజీ కావడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అడ్మిషన్ల కోసం వస్తారు. ప్రస్తుతం కమలా నెహ్రూ కాలేజీలో 1100 మందికి పైగా అమ్మాయిలు చదువుతున్నారు. వీళ్లలో 90% పైగా బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే. కాలేజ్ కమలా నెహ్రూ కాలేజ్ మూసివేయబడుతుంది అని అంటే అది చాలా దురదృష్టవంత వార్త విన్నాం. అంటే ఫర్ గర్ల్స్, అంటే ఫర్ ద రైట్స్ ఆఫ్ అ గర్ల్ చైల్డ్ యాజ్ అ సోషల్ యాక్టివిస్ట్గా నేను చేస్తున్నాను. అంటే ఇది ఫర్ గర్ల్స్ ఇట్ ఇస్ సో ఇంపార్టెంట్. ఫార్మసీ ఎడ్యుకేషన్ అయినా ఈ డిప్లొమా ఎడ్యుకేషన్ అయినా పేద పిల్లలు ఎంత బాగా చదువుకోవడానికి అందరూ ఇంజనీరింగ్ అవన్నీ అంటే మేబీ సమ్ మే నాట్ బి ఏబుల్ టు కమ్ అండ్ డూ ఓన్లీ ఇంజనీరింగ్ ఆర్ ది అదర్ కోర్సెస్. అయితే ఈ కాలేజ్ని అసలు మూసివేయకూడదని మా మనవి చేస్తున్నామండి. కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజీ సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తోంది. 9 డిప్లొమా కోర్సులు ఉన్న ఈ కాలేజీలో 115 పోస్టులకు 34 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్ సిబ్బందికి జీతాలు చెల్లించబోమని ప్రభుత్వం చెప్పడంతో ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు కొత్త ఇంజనీరింగ్ కాలేజీల కోసం ఏఐసిటిఈకి లేఖ రాశారు. సివిల్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ తో పాటు ఆర్కిటెక్చర్, కంప్యూటర్ సైన్స్ రంగాల్లో ఎందరో నిపుణులను అందించిన కాలేజ్ మూసివేత నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నిర్ణయంపై పూర్వ, ప్రస్తుత విద్యార్థులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఉన్నట్టుండి కాలేజీని మూసివేస్తే తమ భవిష్యత్తు ఏంటని ప్రశ్నిస్తున్నారు విద్యార్థినులు. ప్రభుత్వం, ఎగ్జిబిషన్ సొసైటీ అధికారుల మధ్యలో స్టూడెంట్స్ బలి అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. I belong to a slum area wherein there is difficult to get admissions in engineering college. Like my dream is to join engineering college and it is very difficult to pay a huge amount. So these diploma colleges help us a lot to get us job in high companies where we have to pay abundance of money, where my fathers and my parents cannot afford it. These colleges help all the remote students of like me, like all the girls from the remote students. It gives us many jobs, opportunities in high companies. So I please request you all to keep this college as my juniors also want to study in this college. Thank you. కాలేజీ మూసివేతను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమంటున్నారు స్టూడెంట్స్. ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్లు నిర్వహించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కావాలనే ఎయిడెడ్ కాలేజీలను మూసివేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను బాగు చేయాల్సిన ప్రభుత్వం భ్రష్టు పట్టించిందన్నారు విద్యావేత్తలు. కమలా నెహ్రూ పాలిటెక్నిక్లో అడ్మిషన్స్ పరంగా చూసినా కూడా, రిజల్ట్స్ పరంగా చూసినా కూడా, ప్లేస్మెంట్స్ పరంగా చూసినా కూడా, ఇట్ విల్ డెఫినెట్లీ స్టాండ్ ఇన్ ద టాప్ 5 ఆఫ్ ద హోల్ కాలేజెస్, హోల్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఆల్ ఓవర్ ద స్టేట్. సో దెన్ వై ఓన్లీ కమలా నెహ్రూ పాలిటెక్నిక్ హ్యాస్ టు ఫేస్ దిస్? సో దీనికి చాలా సంఘాలు, ఈవెన్ అలమ్ని కూడా అందరూ కలిసి వీఆర్ ట్రయింగ్ టు పుట్ అవర్ ఎఫర్ట్స్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. అందరూ కలిసి కలిసికట్టుగా డెఫినెట్గా ఇది అయితే స్టాప్ చేయొచ్చు. వీ కెన్ సేవ్ కమలా నెహ్రూ పాలిటెక్నిక్ అండ్ వీఆర్ గోయింగ్ టు సేవ్ కమలా నెహ్రూ పాలిటెక్నిక్ ఫర్. ఏదైతే ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కళాశాల మేము రెజల్యూషన్ పాస్ చేశాము, దీన్ని క్లోజ్ చేశానని చెప్పడం, సొసైటీ తన లాభం కోసం ఆశించి ఈరోజు క్లోజ్ చేశాననుకోవడం, అదేవిధంగా దాన్నే అవకాశంగా భావించుకొని ఇదైతే నవీన్ మిట్టాల్ గారు ఎడ్యుకేషనల్ కమిషనర్ ఉన్నారో ఆ కమిషనర్ ఈరోజు ఎడ్యుకేషన్ ఏదైతే టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉందో ఆ ఎడ్యుకేషన్ కాలేజీలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిడెడ్ కళాశాల అన్నింటికి
అన్నిటి పాలిట ఈరోజు ఒక నరకాసురుడిగా మారి ఈరోజు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టాల్గా మారారు. పాలిటెక్నిక్ ఏదైతే కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజీలో అడ్మిషన్లను మాత్రమే మాపితే గవర్నమెంట్ ఏబీపీ చూసి ఊరుకోదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. సేవ్ కమలా నెహ్రూ మహిళా పాలిటెక్నిక్ పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు స్టూడెంట్స్.